హాయ్ ఫ్రెండ్స్ కరోనా సెకండ్ వేవ్ కొత్త లక్షణాలు ఇవే కరోనా సెకండ్ వేవ్ తాండవం చేస్తోంది మొన్న నిన్నటి వరకు పెద్దగా కేసులు నమోదు కాలేదు అలాంటిది ఒక్కసారిగా విపరీతంగా కేసులు పెరిగిపోయాయి మొదటిసారి కంటే కూడా ఎక్కువగా కేసులు వస్తున్నాయి ఒక రోజులో రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి అంటే చూడండి దాని యొక్క ప్రభావం ఎంతగా ఉందో దానివల్ల జనాలు భయాన్ని పొందుతున్నారు మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో అని ఆ దిశగా ఆలోచిస్తున్నారు పుకార్లు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఆ దిశలో ఆలోచించట్లేదని చెప్తూనే ఉన్నాయి లాక్డౌన్ పెట్టే సమస్య ఉండదని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ జనాల్లో ఒక రకమైనటువంటి భయం అనేది వస్తోంది ఈ నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూ కరోనా నుండి కాపాడుకోవాలని చేతులు శుభ్రంగా కడుక్కోవాలని గుంపుల్లో తిరక్కపోవడం మాస్క్ ధరించడం వంటివి పాటించాలని సూచిస్తున్నారు కరోనా సెకండ్ వేవ్లో కరోనా వ్యాధి లక్షణాలు చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయని తెలుస్తోంది జలుబు జ్వరం ఒళ్ళు నొప్పులు గొంతు మంట మాత్రమే కాకుండా మరికొన్ని కొత్త లక్షణాలు వస్తూ ఉన్నాయని అంటున్నారు అవేంటో చూద్దాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం నాలుక రుచి కోల్పోవడం నోట్లో పొక్కులు రావడం అలాగే నోరు పొడిబారడం లాలాజలం ఊరకపోవడం నీళ్లు తాగినా అన్నం తిన్నా గొంతులో మంటగా ఉండడం జరుగుతుందట ఇలాంటి లక్షణాలు కనుక మనకు కనిపిస్తే ఖచ్చితంగా మనం వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది మీరు ఒకవేళ కాటన్ మాస్క్లు వాడినట్లయితే వాటిని వేడి నీళ్లలో శుభ్రపరచడం ఎంతో ఉత్తమం దానివల్ల దానిలో ఉన్నటువంటి వైరస్ అనేది మాయమవుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను అలాగే నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ శైలజ రఘరా ఎస్ఆర్స్ బ్లూజెట్